హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో పాత కత్తిరిని ఎలాగ షార్ప్ చేసుకోవాలో, షైనింగ్గా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి మనం ఒక శాండ్ పేపర్ తీసుకోవాలండి. ఈ శాండ్ పేపర్ మనకి హార్డ్వేర్ షాపుల్లో, పెయింట్స్ అమ్మే షాపుల్లో దొరుకుతుంది. ఈ శాండ్ పేపర్ని చిన్న ముక్కగా కట్ చేసుకుని ఇలా కత్తిరి మీద రఫ్ చేసుకోవాలండి. ఇలాగ రఫ్ చేసుకుంటే దాని కింద తుప్పు మొత్తం వదిలిపోతుంది. కింద మనం ఒక పేపర్ కానీ వేస్ట్ క్లాత్ కానీ వేసుకుని ఇలాగ రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి, చేతులకు అవి ఏమీ కాకుండా చూసుకోండి. అవసరమైతే గ్లౌజ్ వేసుకోండి. ఇలాగ కత్తెర మొత్తం శాండ్ పేపర్తో ఇలా రఫ్ చేసుకోవాలి. దీని మీద ఆయిల్ కానీ, మిషన్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసుకుని ఇలా శాండ్ పేపర్తో రఫ్ చేసుకుంటే దానికి ఉన్న మురికి మొత్తం వచ్చేస్తుంది. ఇలాగ శాండ్ పేపర్తో బయట మొత్తం ఇలా రఫ్ చేసుకుని తర్వాత మనం కత్తెర కట్ చేసే భాగం ఉంటుంది కదా, అక్కడ కూడా కేర్ఫుల్గా చేతులకి ఏమీ కాకుండా కొంచెం కత్తెర షార్ప్ అయ్యేటట్టుగా ఇలాగ రఫ్ చేసుకుంటే మనకి తుప్పు మొత్తం వదిలిపోయి కత్తెర చాలా షార్ప్గా పనిచేస్తుంది. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయండి, నెమ్మదిగా చేయండి. నేను ఇక్కడ వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అందుకే మీకు ఫాస్ట్గా చేస్తున్నట్టు కనబడుతుంది. నేనైతే చాలా నెమ్మదిగా చేశానండి. ఇక్కడ మీరు కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయండి. ఇలా శాండ్ పేపర్తో కత్తెర మొత్తం ఇలాగ రఫ్ చేసుకోవాలి. ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ మిషన్ ఆయిల్ కానీ వేసి రఫ్ చేసుకుని షార్ప్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం కత్తెర మొత్తం ఇలాగ రఫ్ చేసుకోవాలి. శాండ్ పేపర్ మనకి పెయింట్స్ అనే షాపుల్లో దొరుకుతుంది. ఇలా మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ రఫ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో క్లాత్తో తుడుచుకుంటూ మధ్య మధ్యలో మనకు చాలా బ్లాక్ కలర్లో అవుతుంది, అప్పుడు మనం మధ్య మధ్యలో క్లాత్తో తుడుచుకుంటూ మళ్ళీ ఆయిల్ వేసుకుని మళ్ళీ షార్ప్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో క్లాత్ చూసుకోవాలి. నాకు ఇక్కడ వీడియో సరిగా తీయటానికి కుదరలేదండి, కాబట్టి మీరు ఏమీ అనుకోవద్దు. ఇక్కడ మధ్యలో వేస్ట్ క్లాత్ ఏదైనా ఉంటే దాంతో తుడుచుకోవాలి. మనం చాలా మురికి అనేది వస్తుందండి, ఇక్కడ చేతులకు కూడా చూసుకోవచ్చు చాలా మురికి అనేది ఉంది, క్లాత్కి కూడా చాలా మురికి అంటుంది. చూసారు కదా ఎంత నల్లగా ఉందో. ఇలాగా నెమ్మదిగా రఫ్ చేసుకుంటూ కత్తెరకి షార్పెన్ అనేది చేసుకోవాలి. చూసారు కదా క్లాత్ మొత్తం ఎంత మురికిగా అయ్యిందో, ఎంత నలుపు అయ్యిందో. ఇలాగ మనం ఆయిల్ వేసి శాండ్ పేపర్ రఫ్ చేసుకుంటే కత్తెర మనకి చాలా కొత్తదానిలాగే వస్తుందండి కత్తెర. అలాగే కత్తెర కూడా బాగా మనకి క్లాత్ అనేది బాగా కట్ అవుతుంది. దీనికోసం మళ్ళీ బయట మనం 40 రూపాయలు 50 రూపాయలు పెట్టి పదును పెట్టేస్తాం, మళ్ళీ అది కత్తెర కింద పడిపోవటం, మళ్ళీ పదును అనేది పోవడం జరుగుతుంటుంది. ఇలా మనం శాండ్ పేపర్ చిన్న ముక్క పొందేచ్చుకుంటే మనం ఇలాగే ఎన్నిసార్లు అయినా షార్ప్ చేసుకోవచ్చు. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే యాక్టివేషన్ చేసుకోండి, ఆల్ అనే సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాగ మొత్తం కత్తెర మొత్తం షార్ప్ చేసుకోవాలి.
ఇలాగ మొత్తం కత్తెర మనం రఫ్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ కట్ చేస్తాం కదా, అలాగే ఈ శాండ్ పేపర్ని కూడా కత్తెరతో కట్ చేస్తే మనకి బాగా షార్ప్ అవుతుంది కత్తెర అనేది, అలాగే క్లాత్ కూడా బాగా కట్ అవుతుంది. ఇలాగ చూపించినట్టుగా శాండ్ పేపర్ని కత్తెరతో కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మన కత్తెర చాలా బాగా షార్ప్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.